गुड मॉर्निंग स्टूडेंट्स ఈరోజు మనం యాక్టివిటీ రేషియోస్ క్రియాశీలక నిష్పత్తులు అనేటిని చూడబోతున్నాం ఇక్కడ మనకి లాభదాయకత నిష్పత్తులు చూసాం తర్వాత మనం నిన్న కొన్ని కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీ సంబంధించిన ప్రస్తుత నిష్పత్తులు లిక్విడిటీ నిష్పత్తులు చూసాం ద్రవ్యత్వ నిష్పత్తులు చూసాం అలాగే ఈ రోజు ఆపరేటింగ్ రేషియోస్ అంటే యాక్టివిటీ రేషియోస్ ఆర్ టర్నోవర్ రేషియోస్ అనేటువంటి చూడబోతున్నామండి ఇవి ఏం తెలియజేస్తాయంటే సంస్థ యొక్క నిధుల సామర్థ్యాన్ని తెలియజేస్తుంటాయి మేనేజ్మెంట్ వారు ఆ యొక్క నిధుల్ని ఏ రకంగా వినియోగిస్తున్నారు అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉంటుంది మొట్టమొదటి మనం చూసినటువంటి ప్రాఫిటబుల్ రేషియోస్ లాభ నష్టాల నిష్పత్తులు అన్నీ కూడా లాభాలు ఎంత వచ్చింది స్థూల లాభం ఎంత వచ్చింది నికర లాభం ఎంత వచ్చింది ఎంత పర్సంటేజ్ వచ్చింది కాబట్టి ఇది మనకి చెప్తుంది గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎంత నెట్ ప్రాఫిట్ రేషియో ఎంత ఎట్లా ఉంది అనేది చెప్తుంది తర్వాత మనం చూసింది లిక్విడిటీ రేషియోస్ అంటే సంస్థ యొక్క ద్రవ్యత పొజిషన్ ఏ రకంగా ఉంది దాని దగ్గర క్యాష్ ఏ రకంగా తిరుగుతుంది దాని రేషియో ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవడానికి లిక్విడిటీ రేషియోస్ అనేటువంటి మనకి పనికొస్తుంది అలాగే ఇప్పుడు క్రియాశీలక నిష్పత్తులు యాక్టివిటీ రేషియోస్ అనేటువంటివి అసలు సంస్థ యొక్క వ్యవహారాలు ఏ రకంగా జరుగుతున్నాయి వాటి యొక్క టర్న్ ఓవర్ రావడం పోవడం అనేటువంటిది ఎలా ఉంది ఆ ఫ్రీక్వెన్సీని బట్టి ఫర్మ్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ మనకు కొంచెం అర్థం అవడానికి ఉపయోగపడుతుంది అందువల్ల ఈ ఆపరేటింగ్ రేషియోస్ ఈ యాక్టివిటీ రేషియోస్ అనేటువంటి మనం క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క ఈ యాక్టివిటీ రేషియోస్ని క్రియాశీలక నిష్పత్తుల్ని ముందుగా మీరు నోట్ చేసుకోండి తర్వాత దీని నుంచి మనం సమ్ ఎలా చేయాలి అనే ప్రయత్నం మనం చేద్దాం కాబట్టి ఇవి క్రియాశీలక నిష్పత్తులు అనేటువంటి ఎక్కడ నోట్ చేసుకుంటారంటే ఫస్ట్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత టేబుల్ వేసిన తర్వాత ఇప్పటి వరకు 8 రేషియోస్ రాశారు కదా లాభదాయకత నిష్పత్తులు లిక్విడిటీ నిష్పత్తులు దాని కంటిన్యూ నెంబర్ వేసుకుని రాసుకోండి కానీ నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ అనమాట అండి ఏది ప్రిన్సిపల్స్లో అంటే ఈక్వేషన్స్లో ముందు రాసుకున్నటువంటి ఈక్వేషన్స్లో ప్రిన్సిపల్స్లో ఇవి రాసుకోండి కాబట్టి వీటి పేరండి క్రియాశీలక నిష్పత్తులు అని తెలుగు మీడియం పెట్టుకోండి యాక్టివిటీ రేషియోస్ అని ఇంగ్లీష్ మీడియం పెట్టుకోండి హెడ్డింగ్ పెట్టుకోండి క్రియాశీలక నిష్పత్తులు యాక్టివిటీ రేషియోస్ క్రియాశీలక నిష్పత్తులు యాక్టివిటీ రేషియోస్ ముందుగా ఈ క్రియాశీలక నిష్పత్తులు తెలుగు మీడియం రాసేసుకోండి తర్వాత ఇంగ్లీష్ మీడియం చెప్తాను రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఉంటుంది క్రియాశీలక నిష్పత్తులు హెడ్డింగ్ పెట్టారు క్రియాశీలక నిష్పత్తులు పెట్టాక ఫస్ట్ది మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి సూత్రం అండి చెప్తాను మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు బై మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి అమ్మకాలు బై మొత్తం ఆస్తు రెండవ సూత్రం నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు ఆబ్లిక్ అమ్మిన వస్తువుల వ్యయము బై నిర్వహణ మూలధనం అద్దెకొని రాసుకోండి నిర్వహణ మూలధనము ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత ఆస్తులు
ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పు. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పు. మూడవది స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి. స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి. స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి. నికర అమ్మకాలు బై స్థిరాస్తు. నికర అమ్మకాలు బై స్థిరాస్తు. నికర అమ్మకాలు బై స్థిరాస్తు. నికర అమ్మకాలు బై స్థిరాస్తు. నాలుగవ సరుకు టర్నోవర్ నిష్పత్తి. సరుకు టర్నోవర్ నిష్పత్తి. సరుకు టర్నోవర్ నిష్పత్తి. అమ్మిన వస్తువుల వ్యయము. అమ్మిన వస్తువుల వ్యయము బై సగటు సరుకు. బై సగటు సరుకు. అమ్మిన వస్తువుల వ్యయము బై సగటు సరుకు. సగటు సరుకు. అదిగోన సగటు సరుకు ఈజ్ ఈక్వల్ టు సగటు సరుకు. సగటు సరుకు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు. ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు. ప్లస్ ముగింపు సరుకు బై టు. బై టు ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై టు. ఐదవ రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి. డెటార్స్ రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి. రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ అమ్మకాలు. అమ్మకాలు బ్రాకెట్లో అరువు అమ్మకాలు అని రాసు. అరువు అమ్మకాలు ఏవో ఒకటి. అమ్మకాలు బ్రాకెట్లో అరువు అమ్మకాలు బై రుణగ్రస్తు. బై రుణగ్రస్తు. బై రుణగ్రస్తు ఐదు నిష్పత్తులు. ఇది నీట్గా రాసుకున్నారు కదండి. తెలుగు మీడియం రాసుకోండి. యాక్టివిటీ రేషియోస్. యాక్టివిటీ రేషియోస్. యాక్టివిటీ రేషియోస్. యాక్టివిటీ రేషియోస్. ఫస్ట్ పాయింట్ టోటల్ అసెట్స్ టర్నోవర్ రేషియో. టోటల్ అసెట్స్ టర్నోవర్ రేషియో. టోటల్ అసెట్స్ టర్నోవర్ రేషియో. సేల్స్ బై టోటల్ అసెట్స్. సేల్స్ బై టోటల్ అసెట్స్. సేల్స్ బై టోటల్ అసెట్స్. సేల్స్ బై టోటల్ అసెట్స్. సెకండ్ వన్ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సేల్స్. సేల్స్ ఆబ్లిక్ ఒక్యత. సేల్స్ ఆబ్లిక్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఏది అవైలబిలిటీ ఉంటే అది వేస్తాం. సేల్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై వర్కింగ్ క్యాపిటల్. బై వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ దిగువ లైన్లో వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. మూడవది ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో. సూత్రం నెట్ సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. నెట్ సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. నెట్ సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్.
నెట్ సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. ఫోర్త్ వన్, నాలుగవ స్టాక్ టర్నోవర్ రేషియో. స్టాక్ టర్నోవర్ రేషియో, స్టాక్ టర్నోవర్ రేషియో, స్టాక్ టర్నోవర్ రేషియో, స్టాక్ టర్నోవర్ రేషియో. అందులో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్, బై యావరేజ్ స్టాక్, బై యావరేజ్ స్టాక్. అది కూడా యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు, యావరేజ్ స్టాక్ ఎలాగొస్తుందంటే యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై టూ. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై టూ. డెటార్స్ టర్నోవర్ రేషియో, డెటార్స్ టర్నోవర్ రేషియో, డెటార్స్ టర్నోవర్ రేషియో ఇస్ ఈక్వల్ టు సేల్స్, సేల్స్ బ్రాకెట్లో క్రెడిట్ సేల్స్, సేల్స్ అంటే బ్రాకెట్లో క్రెడిట్ సేల్స్ బై డెటార్స్, బై డెటార్స్, క్రెడిట్ సేల్స్ బై డెటార్స్, బై డెటార్స్. ఫైవ్ ఈక్వేషన్స్ రాసుకుంటాం. ఒక్కసారి చూసుకొని బోత్ మీడియంస్ మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి అంటే అమ్మకాలు పైన వేసుకుని ఆస్తులు దిగువ వేసుకోవడం, అంటే సేల్స్ బై అసెట్స్. అదే నిర్వహణ మూలధన టర్నోవర్ అంటే వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ అయితే అమ్మకాలు కానీ అమ్మిన వస్తువులు ఖరీదు కానీ ఏది అవైలబిలిటీ ఉంటే అది బై నిర్వహణ మూలధనం అంటే వర్కింగ్ క్యాపిటల్. మరి వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్, ప్రస్తుతాస్తుల నుంచి ప్రస్తుతప్పులు తీసేస్తే వస్తుంది. తర్వాత స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి అంటే నికర అమ్మకాలు బై స్థిరాస్తులు, అంటే నెట్ సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. సేల్స్ అన్నా నెట్ సేల్స్ అన్నా అదే, సేల్స్ తీసుకున్నప్పుడు రిటర్న్స్ ఉంటే తీసేసి కన్ఫర్మ్ ఫిగర్ తీసుకోవాలి. తర్వాత సరుకు టర్నోవర్ రేషియో అంటే స్టాక్ టర్నోవర్ రేషియో, అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువుల ఖరీదు బై యావరేజ్ స్టాక్ బై సగటు సరుకు. ఇక్కడ యావరేజ్ స్టాక్ సగటు సరుకు కావాలంటే ప్రారంభ సరుకు ముగింపు సరుకు బై టూ, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై టూ, అదైతే మీకు యావరేజ్ స్టాక్. తర్వాత డెటార్స్ టర్నోవర్ రేషియో, రుణగ్రస్తుల టర్నోవర్ నిష్పత్తి. ఇది కావాలంటే అమ్మకాలు అంటే అరువు అమ్మకాలు తీసుకోవాలి, ఇవ్వకపోతే అమ్మకాలు తీసుకోవాలి బై డెటార్స్, రుణగ్రస్తులు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంటూ హండ్రెడ్ లేని ఈక్వేషన్సే, ఇంటూ హండ్రెడ్ లేవు కాబట్టి వీటికి ఈస్ టు వన్ వేసుకోండి. ఇవన్నిటికీ ఆన్సర్ పక్కన ఈస్ టు వన్ వేసుకోండి. ఇవి మనం చెప్పుకున్నటువంటి యాక్టివిటీ రేషియోస్, క్రియాశీలక నిష్పత్తులు. ఈ క్రియాశీలక నిష్పత్తులు క్యాల్కులేట్ చేయాలంటే ఎలా ఉంటుందో ఒక సమ్ చేసి ఈరోజు మనం చూపిద్దాం. మీరు వీటిని బాగా గెట్ చేసుకుంటే అప్పుడు మీకు ఎదురకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అర్థమవుతుందండి, సమ్ రాసుకోండి. దిగువ వివరాల నుండి తెలియమీడియం రాసుకోండి, దిగువ వివరాల నుండి, దిగువ వివరాల నుండి మొత్తం మూలధన టర్నోవర్ నిష్పత్తి, మొత్తం మూలధన టర్నోవర్ నిష్పత్తి. రెండు, రెండు నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి, నిర్వహణ మూలధన టర్నోవర్ నిష్పత్తి, మూలధన నిర్వహణ టర్నోవర్ నిష్పత్తి. మూడవది స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి, స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి లెక్కించండి, లెక్కించండి. ఒక ఆస్తపట్టి చిన్నది, ఒక నాలుగైదు సంవత్సరాలు ఉన్నాయి, ఒక చిన్న ఆస్తపట్టి గీయండి. అప్పులు మొత్తం, ఆస్తులు మొత్తం, స్కేల్ పెన్సిల్ తీసుకుని చిన్న బ్యాలెన్స్ షీట్ గీయండి. అప్పులు మొత్తం, ఆస్తులు మొత్తం, అప్పులు మొత్తం,
ఆస్తుల మొత్తం. అప్పుల్లో రాసుకుంది వాటా మూలధనము, అప్పుల్లో వాటా మూలధనం లక్ష, వాటా మూలధనం లక్ష. 12% డిబెంచర్లు, 12% డిబెంచర్, 12% డిబెంచర్. 80,000 రిజర్వ్, 20,000 రిజర్వ్, 20,000 ప్రస్తుత అప్పులు, 70,000 ప్రస్తుత అప్పులు, 70,000 అసెట్స్లోకి రండి, ఆస్తుల్లోకి రండి. స్థిరాస్తులు, స్థిరాస్తులు 170,000 స్థిరాస్తులు, 170,000 ప్రస్తుత ఆస్తులు, 100,000 టోటల్ 270,000 270,000 దిగువ లైన్లో సంవత్సరంలో నికర అమ్మకాలు, సంవత్సరంలో నికర అమ్మకాలు 300,000 అష్టపటి కింద సంవత్సరంలో నికర అమ్మకాలు 300,000 అది లెక్క. ఈఎంఎల్ రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ఫైండ్ అవుట్ టోటల్ అసెట్స్ ఏ పాయింట్, ఫైండ్ అవుట్ ఏ పాయింట్ కలిపి రాసేసుకోండి. టోటల్ అసెట్స్ టర్నోవర్ రేషియో బి వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో, వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో సి ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో. చిన్న బ్యాలెన్స్ షీట్ ఓ 4 అంశాలు పడిపెట్టాం. లయబిలిటీస్ అమౌంట్ అసెట్స్ అమౌంట్ అప్పులు మొత్తము ఆస్తులు మొత్తం లయబిలిటీస్ అమౌంట్ అసెట్స్ అమౌంట్. లయబిలిటీస్లో షేర్ క్యాపిటల్ 1,00,000 నెక్స్ట్ 12% డిబెంచర్స్ 80,000 రిజర్వ్ 20,000 కరెంట్ లయబిలిటీస్ 70,000 ఆస్తుల్లో ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు 170,000 ప్రస్తుత ఆస్తులు కరెంట్ అసెట్స్ 100,000 టోటల్ 270,000 దిగువని
అడుగుని రాసుకోండి. నెట్ సేల్స్, నెట్ సేల్స్ నికర అమ్మకాలు, నెట్ సేల్స్ నికర అమ్మకాలు 3 lakhs, 3 lakhs. టోటల్ 2,70,000 బాగా అడుగుని నెట్ సేల్స్, అదే నెట్ సేల్స్ అంటే నికర అమ్మకాలు 3 lakhs నెట్ సేల్స్ అని రాసుకొని అడుగుని నెట్ సేల్స్, బ్యాలెన్స్ షీట్ సంబంధం లేకుండా నెట్ సేల్స్ 3 lakhs. ఇప్పుడు మనం చూద్దాం, చూడండి ఏం అడిగాడండి అంటే ఒక ఆస్తపుల పట్టి ఇచ్చాడండి మనకి. ఈ ఆస్తపుల పట్టిలో వాటా మూలధనం 1 lakh ఇచ్చాడు, డిబెంచర్స్ 80,000 ఇచ్చాడు, రిజర్వ్ 20,000 ఇచ్చాడు, తర్వాత ప్రస్తుతప్పులు 70,000 ఇచ్చాడు. ఏమండి ఈ 70,000 ఇస్తే దీంట్లో మనం ఆస్తుల్లో స్థిరాస్తులు ఇచ్చాడు, ప్రస్తుత ఆస్తులు ఇచ్చాడు, ఈ రకంగా ఇచ్చాడు. మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడండి అంటే మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్ రేషియో కట్టండి అన్నాడు. ఇప్పుడు మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్ రేషియో అంటే ఏమిటి అంటే సూత్రం చూసుకోండి. ఏంటి ఈక్వేషను అంటే ఇప్పుడు ముందు ఈ ఈక్వేషన్ రాసుకో, మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి రాసుకుందిగా, నేను ఎక్స్ప్లెయిన్ చేశాక రాసుకుందిగా. మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి అమ్మకాలు బై మొత్తం ఆస్తులు సూత్రం, సూత్రం రాసుకుందాం. ఇంగ్లీష్ మీడియం అయితే ఇలా రాసుకుంటారు, ఎలాగా టోటల్ అసెట్స్ బై అదే సూత్రం, టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సేల్స్ బై టోటల్ అసెట్స్. నెక్స్ట్ స్టెప్, దీని నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను నేను, కాబట్టి ఇది ఎలాగ రాస్తారు కాబట్టి. ఇప్పుడు దీన్ని సూత్రం రాసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఏం కావాలండి అంటే సేల్స్ కావాలి. సమ్లో సేల్స్ ఉన్నాయా, ఇదో బాగా అడుగుని ఇచ్చారు 3 lakhs ఇచ్చారు సేల్స్, అందుకని 3 lakhs బై 3 lakhs బై టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్ అంటే ఇక్కడ మనకి మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి అంటే ఏమని చెప్పామండి, మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి అంటే మనకి మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి. ఓకే, సేల్స్ బై టోటల్ అసెట్స్ మొత్తం ఆస్తులు అన్నాడు. ఓకే, మొత్తం ఆస్తులు ఎంత అవుతున్నాయండి మనకి ఇక్కడ 2,70,000 అవుతుంది మొత్తం ఆస్తులు టర్న్ ఓవర్ అయితే. ఇది నిర్వహణ మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి, ఇది ఫస్ట్ది మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్ అమ్మకాలు బై మొత్తం ఆస్తులు కదా, అమ్మకాలు బై మొత్తం ఆస్తులు, అమ్మకాలు ఉన్నాయి. మొత్తం ఆస్తులు అంటే ఆస్తపట్టి టోటలే తీసుకోవాలండి 2,70,000. చూడండి 4 zeros 4 zeros 4 0. ఇంకా దీన్ని 27 పెట్టి భాగించాలి, 30ని 27 చేత డివైడ్ చేయండి, 1 70 27 3 ఉంది, పాయింట్ పెట్టాం 30 మళ్ళా 1 ఉంది అంటే మళ్ళా 27. సో 1.1 వచ్చిన ఆన్సర్ ఈస్ టు 1 మనం వేసుకోవాలి, 1.1 ఈస్ టు 1. మనం ఫస్ట్ది సమ్లో ఏం రాసుకున్నాం చూసుకున్న ఒక కన్ఫ్యూజ్ అయ్యామో, మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్ అని రాసుకున్నాం, మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్ అని రాసుకున్నాం, మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్, మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్. ఓకే, అంటే ఈ సూత్రం ప్రకారం అమ్మకాలు బై మొత్తం ఆస్తులు వేసాం, 3,00,000 బై 2,70,000 వేసాం, అంటే 1.1 వచ్చింది ఈస్ టు 1, 1.1 ఈస్ టు 1 వేయడం జరిగింది కదండి. తర్వాత రెండవది ఏంటండి అంటే నిర్వహణ మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి, నిర్వహణ మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి. మూలధన నిర్వహణ మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి అంటే ఏం చెప్పాం సూత్రం, అమ్మకాలు లేదా అమ్మిన వస్తువులు వేయము బై నిర్వహణ మూలధనం అని చెప్పాం, అమ్మకాలు లేదా అమ్మిన వస్తువులు వేయము బై నిర్వహణ మూలధనం అని చెప్పాం.
అంటే ఇక్కడ అమ్మకాలు అనేటువంటివి మనకు కనపడుతున్నాయండి. ఇక్కడ అమ్మకాలు ఎంత కనపడుతున్నాయంటే 3 లక్షలు కనిపిస్తున్నాయి. అమ్మకాలు ఎంత కనిపిస్తున్నాయని అంటే 3 లక్షలు కనిపిస్తున్నాయి. బై ఏం అడిగాడు మనకి నిర్వహణ మూలధనం అడిగాడు. అంటే ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ కావాలి మీకు, నిర్వహణ మూలధనం కావాలి. ఎలాగా? ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు ఎంత ఉన్నాయండి? ఆస్తుల్లో 1 లక్ష ఉన్నాయి. ప్రస్తుత అప్పులు ఎంత ఉన్నాయి? 70,000 ఉన్నాయి. తీసేస్తే ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. అంటే 1 లక్షలో నుంచి ఏమండి ఎంత తీసేయాలండి? 70,000 తీసేయండి. అంటే ఏంటిది? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత ఆస్తుల్లోంచి ప్రస్తుత అప్పులు తీసేసాం. ఇప్పుడు 3 లక్షలు / 30,000, 3 లక్షలు / 30,000 అంటే ఆన్సర్ 10 వచ్చింది, ఈస్ట్ 1. 10 వచ్చింది, ఈస్ట్ 1, 10 టైమ్స్ అనమాట, ఈస్ట్ 1. తర్వాత ఇంకోటి ఏమడిగారు? నిర్వహణ స్థిరాస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి అడిగారు. అంటే ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఏది? ఇక్కడ ఇది అయింది, ఏది? నెట్ సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. నెట్ సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్ అంటే అమ్మకాలు బై స్థిరాస్తులు. అంటే ఇక్కడ అమ్మకాలు బై స్థిరాస్తులు అంటే చూద్దాం. అమ్మకాలు అంటే అమ్మకాలు అంటే ఎంతండి? అంటే 3 లక్షలు. అమ్మకాలు అంటే 3 లక్షలు. బై స్థిరాస్తులు అంటే 170,000. 170,000. ఇది సింప్లిఫై చేయండి. అంటే 4 జీరోస్ పోయినాయి. దీని చేత డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే 1.76:1. 1.76:1. పైన సమ్ రాసుకున్నప్పుడు చూసుకొని కన్ఫ్యూజ్గా చెప్పాను ఇంకా ఒకసారి. ఫస్ట్ రేషియో వచ్చి మొత్తం ఆస్తులు టర్న్ ఓవర్ అని రాసుకోండి. మూలధన టర్న్ ఓవర్ అంటే మళ్ళీ మా మొత్తం ఆస్తులు టర్న్ ఓవర్. రెండవది నిర్వహణ మూలధన టర్న్ ఓవర్. తర్వాత స్థిరాస్తుల టర్న్ ఓవర్. స్థిరాస్తుల టర్న్ ఓవర్ ఇవి కట్టడానికి మన దగ్గర సమాచారం లేదు కాబట్టి ఇవి కట్టలేమండి. ఏం కట్టలేమండి అంటే సరుకు టర్న్ ఓవర్ రేషియో కట్టాలనుకోండి, యావరేజ్ స్టాక్ అది ఇవ్వాలి. అందుకని ఈ సమ్లో ఇవ్వలేదు డేటా, అందుకని మనం కట్టలేము. ఇప్పుడు ఆన్సర్ అని పెట్టుకోండి, మీరు ఆన్సర్ అని పెట్టుకొని తెలుగు మీడియంలో అయితే మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి = రాసుకోండి. మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి = రాసుకోండి. మొత్తం ఆస్తుల టర్న్ ఓవర్ నిష్పత్తి = అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. అమ్మకాలు బై మొత్తం ఆస్తులు. ఈఎంఓలు అయితే ఫస్ట్ ఈ సూత్రం రాసుకోండి. టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో, టోటల్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో = సేల్స్ బై టోటల్ అసెట్స్. సేల్స్ బై టోటల్ అసెట్స్ అంటే 3 లక్షలు / 2 లక్షలు 70,000. 3 లక్షలు / 2 లక్షలు 70,000. ఆన్సర్ 1.1:1. 1.1:1. రెండో సూత్రం వేసుకోండి. రెండో సూత్రం తెలుగు మీరు నిర్వహణ మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి = నిర్వహణ మూలధన టర్న్ ఓవర్ నిష్పత్తి = అమ్మకాలు ఆబ్లిక్ అమ్మిన వస్తువులు ఏము, అమ్మకాలు లేదా అమ్మిన వస్తువులు ఏము బై నిర్వహణ మూలధనం. బై నిర్వహణ మూలధనం ఈఎంఎల్. వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో = వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో = సూత్రం రాసుకోండి. సేల్స్ ఆబ్లిక్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై వర్కింగ్ క్యాపిటల్, బై వర్కింగ్ క్యాపిటల్. ఈ సమయంలో వర్కింగ్ క్యాపిటల్ కావాలి ఆ కింద రాసుకోండి. నిర్వహణ మూలధనము = వర్కింగ్ క్యాపిటల్ = నిర్వహణ మూలధనము = వర్కింగ్ క్యాపిటల్ = ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు అంటే 100,000 - 70,000 అంటే 30,000 వచ్చింది. 100,000 - 70,000 అంటే 30,000 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ అప్లై చేస్తున్నాం. 3 లక్షలు / 30,000. 3 లక్షలు / 30,000 అంటే 10 వచ్చింది ఆన్సర్. 1 మనం వేసుకోవాలి. 10:1. 10:1. ఇంకా లాస్ట్
లాస్ట్ ఇండికేటర్ అంటే స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి. స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి సూత్రం నికర అమ్మకాలు బై స్థిరాస్తులు. నికర అమ్మకాలు బై స్థిరాస్తులు ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో నెట్ సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. నెట్ సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్ అంటే 3 లక్షలు బై 170,000. 3 లక్షలు బై 170,000. 1.76:1. 1.76:1. ఇది ఈ సూత్రాలు అప్లై చేసి కట్టేటువంటి విధానం. ఇది మనం క్యాల్కులేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం రావాలండి అంటే ఈక్వేషన్స్ బాగా గెట్ బై హార్ట్ రావాలి. స్థిరాస్తులు టర్నోవర్ నిష్పత్తి అమ్మకాలు బై మొత్తం స్థిరాస్తులు అలాగనమాట. ఏది కావాలంటే దానికి సంబంధించిన సూత్రం మనకి తరువుగా వస్తే మనం చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. అందువల్ల మీరు ఈరోజు ఈ 4 సూత్రాలు చెప్పాను కాబట్టి మీరు ఫస్ట్ ఈ 4 సూత్రాలు చదవండి. ఒక సమ్ మీకు అర్థం అవ్వడానికి చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ చెప్తూ ఉంటాను. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ డే 3, 4 ఈక్వేషన్స్ ఏమన్నా చెప్పాను, మళ్ళీ సెకండ్ టైం ఇంకొక 4 చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఒక 4, 5 చెప్పాను, దాదాపు 12, 13 ఈక్వేషన్స్ అయినాయి. మీరు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి అప్ టు డేట్గా ఉండడం మాత్రం మీకు చాలా ముఖ్యం అన్నమాట. ఇవాళ చదివినంటే మర్చిపోకూడదు. కంటిన్యూ అప్డేషన్ ఉంటేనే వాడు ఏది అడిగితే అది మీరు కట్టగలరు. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్ మనం సమ్స్ని చేయడానికి ప్రయత్నించేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.